ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 672 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి వివిధ వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ఐఐఎం, ఐసర్, ఎన్ఐడి మెడికల్ కాలేజీలను స్థాపించిన కేంద్రం తెలంగాణకు ఒక్క సంస్థను కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం పదే పదే చెబుతున్న సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రధాని చెప్పే టీమిండియా స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు. వివిధ రంగాల్లో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన సంస్థలను తెచ్చామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం 672 గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ ఫార్మసీ కాలేజీలో విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఎన్నికల రోజును సెలవు దినంగా భావించవద్దని, ఓటింగ్లో పాల్గొనకుండా మంచి నాయకులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఓటేయకుండా నేతలను విమర్శిస్తే ఎలాంటి లాభముండదని సూచించారు. ఏ రకమైన వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండాలో మీరే తేల్చుకోవాలని చెప్పారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. ఏ అభ్యర్థి అయితే మనకు సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు, ఏ అభ్యర్థి అయితే మనకు మేలు చేయగలుగుతారు, ఏ అభ్యర్థి అయితే రాష్ట్ర అభివృద్ధికి, ఈ మూడు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ల సమస్యల పరిష్కారానికి దోహదపడగలుగుతారో మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓటింగ్ వచ్చినప్పుడు మాత్రం పోలింగ్ డే నాడు హాలిడే లాగా తీసుకొని ఇంట్లో కూర్చొని, కానీ ఈయన మంచోడు కాదు, ఆయన మంచోడు కాదు అని చెప్పి మనం తీర్పులు ఇస్తే ఇట్ రియలీ డస్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఓన్లీ దోస్ పీపుల్ హూ షో అప్ టు ఓట్ దే కౌంట్, ద రిమైనింగ్ డు నాట్. మనం ఓటు వేయకుండా గట్టు మీద కూర్చొని వీరు మంచివారు కాదు, వారు మంచివారు కాదు అని తీర్పిచ్చే ముందు తప్పకుండా మనం మన బేసిక్ రైట్ మనం ఎక్సర్సైజ్ చేసి మనకున్న ఓటు హక్కు అనే ఒక ప్రాథమిక హక్కును వినియోగించుకుని ఆ తర్వాత మనం బాధపడ్డా లేదా సంతోషపడ్డా అర్థం ఉంటుంది, కానీ లేకపోతే మాత్రం మన బాధకు కానీ సంతోషానికి కానీ అర్థం ఉండదు. తప్పకుండా ఓటింగ్కి మాత్రం రండి, ఓటింగ్లో మాత్రం దయచేసి పాల్గొనాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం పెట్టిన అభ్యర్థి కూడా అద్భుతమైన అభ్యర్థి. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్లో వాణిదేవి గారు మన పార్టీ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ అన్నీ కూడా అవగతం ఉన్న వ్యక్తి, అన్నీ కూడా తెలిసిన వ్యక్తి. కాబట్టి మేము పెట్టిన అభ్యర్థి ఏమో అర్హత లేని వ్యక్తి కాదు, అన్ని రకాలుగా అర్హురాలు. ఆ కౌన్సిల్లో కూర్చుని మీ తరఫున వాణిని వినిపించడానికి వాణిదేవి గారికి అన్ని అర్హతలు సంపూర్ణంగా ఉన్నాయి. దయచేసి ఎక్సర్సైజ్ యువర్ ఓట్, మరి వాణిదేవి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకు. జై తెలంగాణ. 60 ఏళ్లలో సాధ్యం కాని ప్రగతిని 6 ఏళ్లలో చేసి చూపామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 132,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా అందులో 19,200 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. అయినా బీజేపీ, కాంగ్రెస్ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇక ప్రైవేట్ రంగంలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. గత 6 ఏళ్లుగా తెలంగాణ ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదన్నారు.